వినయ్ కుమార్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఇప్పుడు అసిస్టెంట్ నుంచి లెక్చరర్ అవ్వాలంటే అది మామూలు విషయం కాదు. జూనియర్ లెక్చరర్ ఫస్ట్, సో అది చిన్న విషయం కాదు. పిల్లలకి అర్థమయ్యేలాగా బోధించాలి. ఏదైనా సరే అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారు, క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు, డల్ స్టూడెంట్స్ ఉంటారు. సో అసలు స్టూడెంట్స్ తో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారు? స్టూడెంట్స్ నుంచి మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? ఇప్పుడు స్టూడెంట్స్ కి అర్థమయ్యేలాగా నేను బోర్డు మీద రాయలేకపోయినా కూడా ఉన్నటువంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించే ల్యాప్టాప్ కావచ్చు, స్క్రీన్ ప్రెజెంటేషన్ కావచ్చు, లేదంటే వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్స్ని షార్ట్గా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం కావచ్చు. ఇప్పుడు అందుకే దీన్ని ఇంకొకటి, ఈ పొలిటికల్ సైన్స్ తీసుకోవడానికి సబ్జెక్ట్ కూడా లెక్చరర్ అంటే స్పీచ్ ఇవ్వడం, లెక్చరర్ అంటే స్పీచ్ ఇవ్వడం. సో మిగతా సబ్జెక్టుల కన్నా ఇప్పుడు రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇచ్చినట్టు మనం పిల్లలకు చెప్పుకుంటూ పోతే ఈజీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, ముందు నుంచి నాకు ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కావచ్చు ఇట్లా. కాబట్టి నాకు నేను దాదాపు పిల్లలకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, అలాగే మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, ఈ విధంగా పిల్లలకు నాకు అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాలను వినియోగించుకుని పిల్లలకు అర్థవంతమయ్యేలాగా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి బోర్డు మీద అవేం చెప్పాలి? బోర్డు మీద కూడా అంటే ఒకవేళ పిల్లలకు షార్ట్ నోట్స్ రాయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అని పిల్లలు హెల్ప్ చేస్తుంటారు. పిల్లలు కూడా సార్, ఇంకొకటి పిల్లల గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు, నేను ఆఫీస్ రూమ్ నుంచి బండి దిగగానే పిల్లలు ఇబ్బంది పడకుండా వీల్చైర్ తీసుకెళ్ళి క్లాస్లో తీసుకెళ్ళి పెడతారు. షార్ట్ నోట్స్ ఏదైనా ఇంపార్టెంట్ నోట్స్ ఉంటే నేను పేపర్ మీద రాసి ఇది రాయండి అమ్మా బోర్డు మీద అంటే రాస్తారు. అట్లా పిల్లలు ఆ కోఆపరేషన్ కూడా నాకు చాలా, పిల్లలు కోఆపరేషన్ కూడా చాలా బాగా ఉంటుంది మేడం. సో చక్కగా చూస్తారు పిల్లలు కూడా. బట్ ఎప్పుడైనా ఇలా టీచింగ్ చేసేటప్పుడు పర్టికులర్గా అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? ప్రాబ్లమ్స్ లేదు. ఆ రెండు జాబ్ చేరే ముందు ఒకసారి అన్నారు, నలుగురు నాలుగు అంటున్నారు కాబట్టి ఆ ఒక్కసారి బాధపడ్డాను తప్ప, ఎక్కిన తర్వాత నాకున్నటువంటి స్టాఫ్ కావచ్చు, లేకపోతే ఎలా ఉంటారు మీ తోటి ఉపాధ్యాయులు అందరు చాలా బాగా, నాకు వెహికల్ ఉంది, నేను నా పనులు నేను చేసుకోగలుగుతాను. ఎంత దూరం? జస్ట్ ఒక 500 meters అంతే కాదు, ఇటు దగ్గరే 500 meters. నాకు నా పనులు నేను చేసుకోగలుగుతా, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు అన్ని పనులు నేను చేసుకోగలుగుతా. నేను అంటే డిగ్రీ ఎగ్జామ్స్ కు తర్వాత ఒక 1 month కోచింగ్కి వెళ్ళాను పీడి ఎంట్రెన్స్ కోసం. అప్పుడు నా వంట నేనే వండుకొని వండుకోవాలి, వంట వండుకొని రూమ్ తీసుకొని వండుతారు అన్ని, అన్నం పప్పు వెజిటేబుల్స్ అలా అన్ని అన్ని రకాల వంటలు వండుకొని నేను తిని క్యారేజ్ పెట్టుకొని కోచింగ్కి వెళ్ళి నాతో పాటు ఇద్దరు వాళ్ళకి ముందే ప్రిపరేషన్ చేసి, అదే ఇదన్నీ కూడా ఆఫ్టర్ మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత పర్టికులర్గా ఆ టైంలోనే కొన్ని తెలుసుకోవాలి. పెద్దగయ్యాను బయట ప్రపంచానికి ఎలా వెళ్ళాలి, కంప్యూటర్ కోచింగ్కి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల కాలేజీలో కానీ లేకపోతే చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ ఏదైనా టెక్నాలజీ పరంగా కానీ కంప్యూటర్ పరంగా కానీ ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేస్తారు మేడం. ఇక్కడ పక్కన కాలేజీలలో కానీ నాలెడ్జ్ నాకు కొన్ని ఆఫీస్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కూడా ఏది ఉన్నా సరే నన్ను నా దగ్గర ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారు. నాకు వీలైనంత నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ హెల్ప్ అనేటువంటిది వాళ్ళకి చేయి. సో అంత గర్ల్స్ కాలేజ్ అయినా మీరు టీచ్ చేసేది, పిల్లలు బాగా అల్లరి చేస్తారా? అట్లా ఏం లేదు. నన్ను ఒక నేను రీసెంట్గా ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, మీరంతా కూడా నాకు మేము స్టూడెంట్స్ మీరు లెక్చరర్స్ కాకుండా మన ఇద్దరు నాకు ఒక నాకు చెల్లెలు లేరు మేడం, మీరంతా నాకు చెల్లెలు. నాకు చాలా ఫ్రీగా ఉంటారు మేడం పిల్లలు కూడా. గర్ల్స్ కాలేజీ అనేది కాదని పిల్లలందరూ కూడా ఏం అవసరం వచ్చినా కూడా లేకపోతే వాళ్ళకు ఫీట్ ఇప్పుడే కాదు, నేను ఇంతకుముందు పనిచేసినటువంటి కాలేజీ నుంచి కూడా పిల్లలు సార్ నేను ఇట్లా ఇది చేస్తున్నాను నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్కి సంబంధించిన గైడ్లైన్స్ కానీ లేదా ఇప్పటికే ఏదైనా సంబంధించినటువంటి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు లేదా వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించి కావచ్చు లేదా వాళ్ళ ఫ్యూచర్ గురించి కావచ్చు ఏదైనా గైడెన్స్ కోసం ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇట్లా పిల్లలతో నేను 9 ఏళ్ళు లెక్చరర్గా పనిచేసాను, పిల్లలతో మంచి కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది. సో వాళ్ళు కూడా నాకు మంచిగానే నన్ను నా మాట వింటూ గౌరవిస్తూ ఆ విధంగా నన్ను
ఎంకరేజ్ చేస్తుంటారు మేడం. సో అటు పక్క వర్క్ చేసే విషయంలో చాలా హ్యాపీ, మీరు ప్రొఫెషనల్గా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక పర్సనల్ విషయానికి వస్తే, మీరు వివాహం చేసుకున్నారు కూడా హ్యాండిక్యాప్ పర్సన్ అంటే కదా. 2010 లో పెళ్లి మ్యారేజ్ అయింది నాకు, ఇద్దరు పిల్లలు మేడం. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఆ మ్యారేజ్ విషయంలో కూడా మీకు ఇందాకే చెప్పాను, నా నేను రెండు మూడు చూశాను, సంబంధాలు చూశాను. అయితే ఎవరు కూడా నన్ను యాక్సెప్ట్ అంటే చూసేవారు, చూసేదే ఒక విచిత్రంగా చూసేవారు. నాకు బాధ అనిపించింది, అరే ఇట్లా ఎందుకు. కానీ ఫస్ట్ టైం నా మిసెస్ నన్ను నవ్వుతూ పలకరించింది. అక్కడ నేను ఇబ్బంది, నాకు సంతోషం అనిపించింది, యాక్సెప్ట్ చేసి. పెళ్లి చూపులకి వెళ్ళారా? వెళ్ళాను మేడం. ఏమన్నారు ఫస్ట్? ఏం మాట్లాడారు? ఫస్ట్ ఏం మాట్లాడలే, పేరు అడిగాము. నవ్వుతూ నన్ను పలకరించింది, నాకు అక్కడే సరే నన్ను యాక్సెప్ట్ చేసిందని అనిపించింది. ప్లస్ అయితే ఇక చిన్న విషయం చెప్పాలి, మామ నేను మా అమ్మగారిని అడిగాను, అమ్మ ఇట్లా ఇద్దరమే హ్యాండిక్యాప్డే కదా, నీకేమైనా బర్డెన్ అవుతుందా ఆలోచన చేయంటే, లేదు నాకు ఇప్పటి నుంచి ముగ్గురు పిల్లలు అనుకుంటాను, మా మిస్సెస్ని కూడా ఒక పిల్ల డాటర్ లాగా అనుకుంటాను అలా అని చెప్పేసి. మేము మా మిస్సెస్ కూడా చాలా బాగా వంటలు చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. తనకి ఏంటండి ప్రాబ్లం? తనకు పోలియో మేడం. పోలియో? తనకు పోలియో. నడవగలుగుతారా? అన్ని కొంచెం వీళ్ళు స్టాండ్ పట్టుకొని నడుస్తుంది. ఫస్ట్ టైం ఆ విధంగా మ్యారేజ్ విషయంలో కూడా అమ్మ సహకారం, తమ్ముని సహకారం చేయడం జరిగింది. వచ్చే మాకు మ్యారేజ్ లైఫ్ ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మాకు మొదటి మా పెద్ద బాబు పుట్టినప్పుడు మాత్రం ఇంకా అసలు నా హ్యాపీనెస్ అంటే, ఇప్పుడు ఉంటుంది కదా ఇద్దరు హ్యాండిక్యాప్సే, వీళ్ళకు ఎట్లా లైఫ్ ఎట్లా ఏది అనేటువంటిది. పెద్ద బాబు పుట్టిన అప్పుడు నా జీవితంలో పొందినటువంటి ఆనందం మరి ఆ క్షణం ఇంకా మరొకటి లేదు మేడం. ఆ బాబు నా చేతిలోకి ఎత్తుకోగానే ఒకసారిగా కళ్ళ నీళ్ళు రావడం జరిగింది. మా ఫ్యామిలీ అందరం కూడా చాలా సంతోషపడడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా, అమ్మ ఇద్దరు పిల్లల నీకు, ఇద్దరు మగపిల్లలే, ఇద్దరు మగపిల్లలే, అందరూ కూడా ఇద్దరు మగపిల్లలు చాలా సంతోషం అని అందరూ కూడా. నా ఇప్పుడు నాకున్నటువంటి ఆస్తి మా ఇద్దరు పిల్లలే మేడం అలా అని చెప్పేసి పిల్లలు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మా పెద్ద బాబు ఇప్పుడు 5th క్లాస్ చదవాలి, పెద్ద బాబు. చిన్న బాబు ఇప్పుడు నర్సరీ చేరాలి. మా పెద్ద బాబు కూడా నాకు హెల్ప్ చేస్తాడు మేడం చాలా, నాకు ఏది కావాలని అందుకోలేనటువంటి అందిస్తాడు. ఈవెన్ నా బండి వెనక్కి లాగబట్టి లాగు నన్ను ఆ విధంగా, నన్ను కాలేజీకి షాప్కి వెళ్ళినా కానీ ఏదైనా ఐటమ్ తీసుకురమ్మన్నా కానీ నేను లోపలికి వెళ్ళాను కాబట్టి బాబుకి చెప్తే బాబు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. చక్కగా మంచి రత్నాలు లాంటి పిల్లల్ని ఇచ్చారు దేవుడు మీకు, ఎంత బాగున్నారు. అదే దేవుడు అంటారు కదా మేడం, ఒకటి తక్కువ చేస్తే రెండు ఎక్కువ ఇస్తాడు అని. ఎక్కువ ఇస్తాడు నిజంగా, మీకు ఆ టాలెంట్ అదనంగా ఇచ్చాడు. అండ్ దాంతోపాటుగా ఇంకా ఎక్కువ అంటే పిల్లల్ని ఇచ్చాడు అంటే, ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం సుశ్రీ. ఒకసారి ప్రపంచంలో మనకే కాదు ఇంతకు మించి ప్రాబ్లమ్స్ చాలామంది ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ యు ఆర్ బ్లెస్డ్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇంతకన్నా దీనమైన పొజిషన్లో ఉండి ఆర్థికంగా సరిగ్గా లేకను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండో, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు వినయ్ గారు, బట్ యు ఆర్ స్పెషల్. అన్నిట్లో దేవుడు మిమ్మల్ని ఒక మెట్టు పైకే ఎక్కించాడు. కానీ మిమ్మల్ని చూస్తే మాలాంటి వాళ్ళకి చాలామందికి ఇన్స్పిరేషన్. చిన్నగా దెబ్బ తగిలితేనో, ఎక్కడన్నా పడిపోతేనో, అయిపోయింది ఇంకా మా లైఫ్, ఇంకెందుకు, ఇంకా శూన్యమే కనబడుతుంది, ఇంకా నాలుగు గోడల మధ్యలో కూర్చుండిపోతాం. కానీ మీరు ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మీ టాలెంట్ చూపిస్తూ ఉన్నారు, చక్కగా పిల్లలకి పాఠాలు బోధిస్తూ ఉన్నారు. యూఆర్ గ్రేట్, నిజంగా గ్రేట్. ఆ విషయంలో నేను కూడా పిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే మేడం, నా స్టూడెంట్స్కి లేకపోతే అందరికీ కూడా, భయం మనము నేను ఎంత చెప్పాను, మనం నేను ఇంత బాగా డ్యాన్స్ చేస్తా అని తెలుసు, నేను డ్యాన్స్ చేయగలనని తెలుసు, కానీ ఇంత బాగా చేస్తాను, ఇంత బాగా రెస్పాన్స్ వచ్చేలాగా చేస్తాను వాళ్ళనందరూ నేను నాకు ఐడియా. సో పిల్లలకు చెప్పాను, నా అమ్మ ఇప్పుడు నేను మ్యూజిక్ని లవ్ చేస్తాను, డ్యాన్స్ లవ్ చేస్తాను. సో ఆ విధంగా మీరు అలాగే దాని మీరు అనుకున్నటువంటి విషయాలను, మీలో ఉన్నటువంటి టాలెంట్ని, మిమ్మల్ని మీరు అనుకున్నటువంటి ఎడ్యుకేషన్, చాలామంది పిల్లలు ఏమంటారు సార్ మేము చదువు ఎంత చదివినా మాకు రావట్లేదు, మేము ఎన్ని క్వశ్చన్లు నేర్చుకున్నా మాకు గుర్తుండట్లేదు అనేటువంటిది నా దగ్గరికి వస్తుంది. అమ్మ మీరు చదువుని ప్రేమించండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి, నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలని అబ్దుల్ కలాం గారు చెప్పారు, నా కళలు కనండి వాటిని. కళలు కనడం అనేటువంటిది ఏంటంటే మనం చేయలేనటువంటి మన కళలో మనం చేయగలుగుతాం, మనం చూడగలుగుతాం. సో ఇప్పుడు నేను ఆ విధంగా, సో కళలు అనేటువంటివి ఎప్పుడు కూడా మనల్ని ఉన్నతంగా చూపిస్తూ ఉంటాయి.
పెద్ద ఉన్నతమైనటువంటి ఆశ ఉన్నతమైన స్థాయిలో చూపిస్తూ ఉంటాయి. సో కాబట్టి నేను ఏం చెప్పాను, అబ్దుల్ కలాం గారు కళలు కనం అన్నప్పుడు మనం కళలు ఏ విధంగా కొంటే మనం గొప్ప స్థాయిలో ఉన్నట్టు కళలు కట్టు. సో వాటిని నిజం చేసుకోమన్నప్పుడు ఆ స్థాయికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో మీరు కూడా ఒక లైఫ్లో ఒక ఎయిమ్ అచీవ్మెంట్ని పెట్టుకోండి వాటిని సాధించడానికి. సో మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఈ ఎగ్జామ్స్లో మంచిగా పాస్ కావాలి, మంచి మార్కులతోనే పాస్ కావాలి అని ఒక ఎయిమ్ పెట్టుకోండి. దాన్ని ప్రేమించండి, దానికోసం కష్టపడండి, దానికోసం మీరు కృషి చేయండి. సబ్జెక్టులు మీకు ఎందుకు అర్థం కావు? సో నేను నాకు మీ నమ్మకం లేనటువంటి నేనే ఇంత బాగా డ్యాన్స్ చేసి ఇంత బాగా మిమ్మల్ని అలానించినప్పుడు మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని మీరు చదివితే కష్టపడితే పాస్ ఉన్నతమైనటువంటి మార్కులను సాధించవచ్చు అని చెప్పడం జరిగింది. ఓకే సార్, నాకే క్లాస్ తీసుకున్నారు మీరు. అయ్యో ఎంతైనా లెక్చరర్ని కదా మేడం. లేదు, నిజంగా చాలా మంచి మాట చెప్పారు. మీరు అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదు, బట్ సాధించాలనే తపన మనలో ఉండాలి అంతే. ఆ తపన ఉంటే ఎక్కడికైనా మనం వెళ్ళగలం, రీచ్ అవ్వం, హైట్స్ కూడా రీచ్ అవ్వగలుగుతాం. చాలా సంతోషం అసలు, భలే ఎనర్జీ మీరు మాట్లాడేటప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉన్నాయి.